హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే ట్రై చేశానండి. చూడండి, స్కిప్ చేయకుండా. చాలామంది మన ఛానల్లో అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా అడుగుతున్నారు, సో అందుకే ఇలా ట్రై చేశాను. ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి స్టవ్ గడపలు అన్నీ కూడా ఇలా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకున్నాను. సో నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా వ్లాగ్ అయితే షూట్ చేశానండి, మరి ఎక్కువగా కాదు, జస్ట్ చిన్న చిన్న బిట్స్ అనేవి. సో పూజ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ వచ్చేసి నేను రాగి చెంబులో ఫ్లవర్స్ అనేవి వేసి పెడతానండి. మన మెయిన్ గుమ్మం దగ్గర మనం లోపలికి వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్ కార్నర్లో పెట్టుకుంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. సో అందుకని నేను ఇలా మారుస్తానన్నమాట. వీక్లీ 2-3 times అయితే నేను వాటర్ చేంజ్ చేసి పువ్వులన్నీ కూడా చేంజ్ చేస్తాను. ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే మనకి అనిపిస్తుంది, ఫీల్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ హాట్ వాటర్ అయితే పెట్టేశాను. సో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెట్టేసి చట్నీకి పల్లీలు అనేవి ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ చూసారా, వీళ్ళిద్దరూ మార్నింగ్ మార్నింగ్ లేచేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా ఆడుకుంటున్నారు. పాపం ఈ మధ్య వాళ్ళ అక్కను తెగ ఆడిచ్చేస్తుంది వాళ్ళ చెల్లెలైతే. ఇక్కడ వచ్చేసి మీగడ అలా ఉండిపోయిందండి, మీగడ అయితే వెన్నపూస చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక్క 10 minutes టెంపరేచర్ వచ్చేదాకా ఉంచి, రూమ్ టెంపరేచర్లో. మనం ఎక్కువగా కూడా చిలకక్కర్లేదండి, గంట తీసుకొని జస్ట్ అలా తిప్పితే చాలు, ఈజీగా పడిపోతుంది. మనం మిక్సీ వేసి మిక్సీ జార్ అంతా కూడా వెన్న పూస అంతా అయ్యి చూసారా, జస్ట్ 5-6 minutes మనకి వెన్న అయితే ఈ విధంగా వచ్చేసింది. మిక్సీకి వేసే పని కూడా లేదు, కవ్వంతో చిలికే పని కూడా లేదు, జస్ట్ ఒక గంటతో అలా అనేస్తే చూసారా, హోమ్ మేడ్ ఫ్రెష్ నెయ్యి అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బయట ఏంటంటే ఎట్లయినా సరే అంత ఫ్రెష్గా ఉండదు, మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితేనే. పిల్లలకి కూడా చాలా బాగుంటుంది, కిడ్స్కి అయితే నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇట్లా 15 days ఒకసారి వెన్నపూస అంతా కూడా కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి సో నేను అక్కడ ఆపని చూసుకుంటున్నాను. పాపకి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాయి, మళ్ళీ ఇద్దరు కూడా ఇలా ఆడుకుంటున్నారు. నేను చూసారా, వాళ్ళక్కను అస్సలు ముట్టుకోనివ్వట్లేదు, తన చిన్న సైకిల్ వద్దంట, పెద్ద సైకిల్లోనే తొక్కిద్దంట. అసలు అందకపోయినా ట్రై చేస్తుంది, మాకేమో భయం వేస్తుంది, ఎక్కడ పడిపోయిద్దో ఏంటో అనేసి. మేమే షాక్, ఇంత పెద్ద సైకిల్ ఎలా తొక్కేస్తుంది అని. ఇప్పుడు హెయిర్ వస్తుంది, కొంచెం కొత్తగా ఉంది మరీ స్టార్టింగ్లో అయితే తన ఫేస్ నాకు. సో వాళ్ళిద్దరూ ఇలా ఆడేసుకున్నారు, వాళ్ళ అక్కతో కూడా ఆడదంట, ఒక్కటే సైకిల్ తొక్కేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. పన్నీర్ కర్రీ చేస్తున్నాను, జీరా రైస్ చేద్దాం. ఇదే ఈరోజు సింపుల్ వంట అయితే. సో ముందుగా పన్నీర్ని తీసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచి
ఇలా చిన్న చిన్న పీసెస్ గా కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం సోంపు చెక్క లవంగ బిర్యానీ ఆకైతే వేసాను ఇవి వేసుకోకపోయినా పర్లేదు కొంచెం మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది మన కర్రీకి సో ఈ స్పైసెస్ అన్ని కూడా వేసుకున్న తర్వాత సన్నగ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు రెండు వేసుకొని ఇవిలా దూరగా ఫ్రై అవుతూ ఉంటాయి కదండి ఈ లోపు ఆనియన్స్ బాగా పండిన టమాటాలు తీసుకొని అన్నీ కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ తో పాటు ఇది కూడా పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై అయిపోనివ్వాలి ఇప్పుడు చెప్పాను కదండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా మొత్తం పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి సెపరేట్ గా కూడా చేసుకోవచ్చు కొంచెం కర్రీనే కాబట్టి నేను రెండు కూడా మిక్స్ చేసి మిక్సీ వేసేసాను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు salt మనం కర్రీకి సరిపడినంత salt వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్ని స్పైసెస్ అంతా కలిసేలాగా మొత్తం కూడా తిప్పుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా అవన్నీ కూడా బాగా మనకి కలిసిపోతాయి కర్రీలో ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు జస్ట్ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఏంటంటే ఈ కలుపుకున్న స్పైసెస్ అన్నీ కూడా నీట్ గా కర్రీలో మిక్స్ అవ్వడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి సో చూసారు కదా ఒక 5 నిమిషస్ అలా వాటర్ అనేది వేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కర్రీలో మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇలానే చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీస్ కాని రైస్ ఐటమ్స్ ఏదైనా సరే అండ్ చపాతీకి కానీ చాలా సూటబుల్ అండి ఈ కర్రీ అయితే మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి धनिया पाउडर వేసాను మళ్ళీ 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను సో ఈ పౌడర్స్ అన్ని యాడ్ చేయడం ద్వారా మన కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా సో ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే లాస్ట్ లో జస్ట్ ఒక పావు స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది దీని వల్ల కొంచెం యాడ్ చేసి చూడండి మీరు ఇది ఒక సీక్రెట్ అన్నమాట ఇలాంటి కర్రీస్ లోకి ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మన పాల మీద మీగడు ఉంటుంది కదా దాని మిక్సీ కేసు కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు సో ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసుకున్న తర్వాత లైట్ గా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఇంకొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీగా మనకి 10 నిమిషస్ లో అయిపోతుంది కర్రీ అయితే ఫాస్ట్ గా ఇప్పుడు ఇంకొక వైపు ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాను పిల్లలకి ఇప్పుడు జీరా రైస్ ప్రిపేర్ చేసుకుందామండి చెప్పాను కదా ఇక అనుకోకుండా ఇంకా చేసేసాను ఆ కర్రీ చేసినప్పుడు వైట్ రైస్ లోకి అంత బాగుండదు మీరు జీరా రైస్ చేసుకుంటే బాస్మతి రైస్ యూస్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా అనుకోకుండా రైస్ అయితే చేసేసాను నార్మల్ రైస్ తో సో ఇప్పుడు వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు లవంగ చెక్క ఇవన్నీ వేసుకోవాలి అనాస్ ఫ్లవర్ కొంచెం
टू स्पून जीलकर्र जीरा राइस अना कदा सो जीरा अने टू स्पून वेवाली इंकिट मसाला याडी ओन इदे चाल मैल्ड बहुत मन जस्ट नार्मल एपड़ू स्पाइसी ते बिर्यानी राइस आइटम्स कटे चाल मैल्ड बहुत अपड़पड़ इला ट्राई चेयंडी वेजिटेरियंस इंका चाल ईजी उ सो जीरा अने फ्राई अका पचिमिर्ची करिवेपाकु वेसुकोवाली इंदुलो मनं एं स्पैसेस याड चेयं काबट्टी सो मनं पचिमिर्ची अनेवि कोंचेम एक्कुव तीसुकोवाली आनियन कूडा याड चेयक्कर्लेदंडि इप्पुडु राइस कि सरिपडंत साल्ट याड चेसुकुन्न तर्वात मुंदुगा उड़किंच पेट्टुकुन्न राइस नी वेसेसुकुंटुन्नानु इदे प्रासेस नी मनं उड़किंचिन अन्नंतो काकुंडा कुकर लो कूडा चेसुकोवच्चंडि ई प्रासेस अंता चेसिन तर्वात दानिलो वाटर याड चेसुकोनि आ वाटर मरिगाक मनं नानबेट्टुकुन्न बियानी वेसेयडमे अला चेसुकोवच्चु इला चेसुकोवच्चु इला एंटंटे अप्पटिकप्पुडु ईजीगा बैचलर्स कानि जॉब होल्डर्स कानि ईजीगा चेसुकोवच्चु अन्नमाट ई जीरा राइस अयिते ఇంతలోకి చికెన్ కూడా బాగుంటుంది నాన్ వెజ్ లోకి కూడా తీసుకోవచ్చు జీరా రైస్ అండ్ పప్పుతో కూడా బాగుంటుంది సో చూసారు కదా ఓన్లీ salt ఇందులో మనం ఎటువంటి స్పైసెస్ కూడా యాడ్ చేయలేదు జస్ట్ ఆయిల్ లో కొంచెం టేస్ట్ కోసం బిర్యానీ ఆకు చెక్క లవంగా అవి యాడ్ చేసాం అంతే 2-3 మినిట్స్ లో మన రైస్ అయితే హాట్ హాట్ గా సర్వ్ చేసుకోవచ్చుండి ఇది వేడిగానే బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు సో ఫైనల్ గా కొత్తిమీరతో కొంచెం యాడ్ చేసేయాలి అయిపోయింది ఫైనల్ గా మన జీరా రైస్ అయితే ఇదే ఈ రోజు నేను లంచ్ లోకి అయితే ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేశాను చూసారు కదా రైస్ పనీర్ కర్రీ ఎగ్ పాపకైతే పెట్టేస్తున్నాను సో ఇలా లంచ్ అనేది కంప్లీట్ చేశాక ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిమార్ట్ కి వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం 2 అయినట్లు ఉంది లంచ్ చేసిన వెంటనే బయలుదేరాం అప్పటికే క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంది ఇది వచ్చేసి నెల్లూర్ మినీ బైపాస్ డిమార్ట్ కి వెళ్ళే దారి అన్నమాట నేను వెళ్ళేటప్పుడు షూట్ చేయలేదు ఇది రకంగా ఇంటికి వెళ్ళేది I don't wanna waste what's left.
storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow. సో డిమార్ట్ నుంచి ఇంటికైతే వచ్చేసాం. వచ్చేసి వీళ్ళిద్దరికైతే పాలు ఇచ్చేసి పాస్తా అడిగారండి పాప. పాస్తా చేసి ఇచ్చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా చేసేసానండి. పాస్తాని బాయిల్ చేసేసాను. ప్యాన్ తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసి పెట్టేశాను. సో వేగాక కొంచెం క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు అయితే వేసేసాను. ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే. మనకి ఈ సాల్టే మొత్తం పాస్తాకి సరిపోతుందండి. ఎందుకంటే మనం సాసెస్ యాడ్ చేస్తాం, వాటిలో కూడా ఆల్రెడీ సాస్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేశాను, రెడ్ చిల్లీ సాస్ అన్నమాట. అండ్ సోయా సాస్, వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టమాటా కెచప్ వేసుకుంటున్నాను. సో ఈ సాసెస్ అన్నీ కూడా వెజిటేబుల్స్లో ఫ్రై అయిపోయేలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. హ్యాపీ బర్త్డే బాబు.
close your eyes. పచ్చింటావా నిజంగా అలారం పచ్చేవాళ్ళు బాగుందా ఎలా ఉంది సూపరా ఇక్కడ చూసారా లైట్గా వర్షం పడిందండి రెయిన్బో అయితే వచ్చేసింది చాలా బాగా కనిపించింది కదా ఇది ఆ రోజు లాగా కాదు నెక్స్ట్ డే రోజు सो ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఎలా ఉండో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అన్నది కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆ రోజు ఇలా ఇంకా ఆడుకున్న తర్వాత నెక్స్ట్ డే కోసం వీడియో అయితే రెడీ చేయాలి కదండి సో దాని కోసం అయితే నేను ఇక్కడొక వీడియో అయితే చేసుకున్నాను బట్ ఈ వీడియోనే ముందు పోస్ట్ చేసేసాను బ్లాగ్ అయితే అలానే ఉండిపోయింది చెప్పాను కదా ఓన్లీ సండేనే పోస్ట్ చేస్తాను అనేసి సో ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్లవర్ని మీరు ఎంతమంది చూశారు ఈ 3D ఫ్లవర్ వీడియో చూడకపోతే చూసేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంది కూడా డిజైన్ అయితే ఇలా నెక్స్ట్ డేకి వీడియో అనేది నైట్ టైం షూట్ చేసుకుంటానండి నేను మార్నింగ్ చూసారు కదా మార్నింగ్ అంతా ఆల్మోస్ట్ బిజీ డే అనే చెప్పొచ్చు